సామాజిక వర్గం చుట్టూ తిప్పుతోందంటే దానికి కారణం 2024లో కాపు సామాజిక వర్గం మేజర్ పార్ట్ జనసేనకు మద్దతు ఇవ్వబోతున్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్టు వైసీపీ ప్రభుత్వానికి అందింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఎలాగైనా కాపుల్లో చీలికి తీసుకురావాలి అని చెప్పేసి కాపు వైసీపీలో ఉన్న కొంతమంది కాపు నాయకులతోటి ఒక మీటింగ్ కండక్ట్ చేయించి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం, అది కాపు సామాజిక వర్గంలో ఉన్న అందరు ప్రజల యొక్క అభిప్రాయంగా చూపించే ప్రయత్నం అయితే చేసింది. కానీ అది ముమ్మాటికి వాళ్ళకే భూమరాంగలాగా రివర్స్ అయ్యి రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మొత్తం వైసీపీలో ఉన్న కాపులకు ఎదురుదిరిగిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే వైసీపీ కాపు నాయకులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మీ వైసీపీ కాపు నాయకులు 2024లో జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా మిగతా సామాజిక వర్గాలమైన మేము దళితులు, బీసీలు, మైనారిటీలు అందరినీ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి బేషరతుగా మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిగా చేయబోతున్నామని మాత్రం మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇంకా తుళ్ళూరు, కారంచేడు ఘటనలేమి మర్చిపోలేదు. అలాగే రంగా గారు మా దళిత సామాజిక వర్గం గురించి, పేదల గురించి ప్రాణాలు వదలటం కూడా మర్చిపోలేదు. రంగా గారు కాపు నాయకుడిగా ముద్ర వేశారు, కానీ మిగతా రెండు సామాజిక వర్గాల నాయకులను మాత్రం ఒకళ్ళు తెలుగువారి నాయకుడు, ఒకళ్ళు ప్రజానాయకులను ముద్ర వేసుకుంటారు. దళితుల కోసం ప్రాణాలు వదిలిన రంగా గారిని మాత్రం కాపు నాయకుడిగా ముద్ర వేసి కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఆ రోజు మేము లేము, రంగా గారిని కోల్పోయాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కోల్పోవడానికి ఏ నిమ్న కులాల సామాజిక వర్గాల వ్యక్తులు, యువత సిద్ధంగా లేరని గమనించుకోండి ప్రతి ఒక్కళ్ళు. మా కోసం పోరాడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ముమ్మాటికి 2024లో సీఎం చేసుకొని తీరుతాం మిగతా సామాజిక వర్గాల వాళ్ళం, ప్రత్యేకించి దళితులం. ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవం ముసుగేసి క్రైస్తవం ముసుగులో మా ఓట్లన్నీ కొల్లగొట్టి మా దళితుల చేతిలో మా నిధులన్నీ తినేసి మా భూముల్ని ఆక్రమించి దళితుల మీదే దళితుల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి దగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ దగాకి ఖచ్చితంగా 2024లో బుద్ధి చెప్పి తీరుతాం. దళిత సామాజిక వర్గాలు, బీసీలు, ముస్లింలు ఎవ్వరూ ఈసారి వైసీపీ వైపు లేరు. ఈ విషయం గమనించండి. తెలివిగా జనసేన అంటే కాపు పార్టీని ముద్ర వేసే ప్రయత్నం మీ పార్టీలో ఉన్న కాపులతో చేయిస్తున్నారన్న విషయం మాత్రం మిగతా సామాజిక వర్గాలమైన మా అందరికీ అర్థమైంది. ఈ అంశం మాత్రం దయచేసి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాపు నాయకులు గుర్తుంచుకుంటే చాలా మంచిది. 2024లో వైసీపీలో ఉన్న కాపులు ఎవరు అసెంబ్లీలో ఉండరు గుర్తుపెట్టుకోండి. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.